ఎవరీవన్, వెల్కమ్ టు మ్యాడన్ మూవీస్. సో హిట్ 2 ట్రైలర్ అనేది నిన్న మార్నింగ్ రిలీజ్ అయింది. సో కొన్ని రీజన్స్ వల్ల నేను ట్రైలర్ రివ్యూ చేయలేకపోయా. సో ఈరోజు అప్లోడ్ చేస్తున్నా. అండ్ ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. అసలు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు గూస్ బంప్స్ ఉంది. స్టోరీ అనేది చాలా అన్ప్రెడిక్టబుల్ అనిపిస్తుంది. అసలు వేరే లెవెల్ ఉంది ట్రైలర్ అయితే. మనకి ట్రైలర్ స్టార్టింగ్లో మనకి ఒక సంజన అనే అమ్మాయిని ఎవరో చంపేస్తారు. అండ్ ఆ కేసు మన శేష్ భయ్యకు వస్తుంది, ఇన్వెస్టిగేట్ చేస్తాడు. అండ్ స్టార్టింగ్లో శేష్ భయ్య కిల్లర్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నట్టు అనిపిస్తుంది, డంబ్ కోడిబుర్రా అని. అండ్ ఎండింగ్లో మనకు అది బాగా చూపించారు, ఆ సీరియల్ కిల్లర్ ఛాలెంజింగ్గా శేష్ భయ్యకి ఛాలెంజ్ ఇస్తున్నట్టుంది, కోడిబుర్రా అని అద్దంలో రాశారు. అండ్ అలా చూస్తే మనకు అనిపిస్తుంది ఏంటంటే, ఈ మూవీలో కిల్లర్ ఒక తెలివి కాన్షియస్తోనే ఇవన్నీ చేస్తున్నట్టు అనిపిస్తుంది, కాన్షియస్తోనే ఈ మర్డర్లు అనేవి చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకా ఇందులో రావ రమేష్ గారి క్యారెక్టర్ కానీ, ఇంకా తనిఖీల బర్రి గారి క్యారెక్టర్ కానీ ఉంది. అండ్ ట్రైలర్ మాత్రం ఫాస్ట్ మోషన్లో చాలా బాగా చూపించారు. అండ్ బీజిఎం విషయానికి వస్తే మాత్రం వేరే లెవెల్ ఉంది. అసలు ఎక్సలెంట్ బీజిఎం, హాలీవుడ్ రేంజ్లో ఉంది బీజిఎం. వస్తుంటే మాత్రం గూస్ బంప్స్ వస్తున్నాయి. బీజిఎం ఈ మూవీకి చాలా ప్లస్ అయ్యేలా ఉంది. ఇదే బీజిఎం కనుక థియేటర్లో వింటే మాత్రం గూస్ బంప్స్ అసలు కన్ఫర్మ్. అండ్ ట్రైలర్ మాత్రం అద్దరిపోయింది బీజిఎం ఆల్సో. అంటే ట్రైలర్ ఎండింగ్లో మళ్ళీ సడన్గా ఒక ట్విస్ట్ ఇచ్చినట్టు, ఈ బాడీ సంజనాది కాదు, తలొకటే సంజనాది అండ్ బాడీ వేరే వేరే అమ్మాయిల పార్ట్స్ అవి అని చెప్పి పెద్ద ట్విస్ట్ ఇచ్చేలా ఉన్నారు. అండ్ ఆ కిల్లర్ ఎందుకు వాళ్ళని చంపుతారు, అండ్ హీరో దాన్ని ఎలా చేజ్ చేశాడు, ఎలా ఇన్వెస్టిగేట్ చేసి ఎలా కిల్లర్ని పట్టుకున్నాడు, అండ్ హిట్ 3కి ఏం రివీల్ చేయబోతున్నారు, అండ్ ఆ ఎండింగ్ ఎలా ఇవ్వబోతున్నారు, హిట్ 3 హీరో మరి ఇందులో వస్తాడా అనేది చూడాలి. ట్రైలర్ అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్? అండ్ మూవీ డిసెంబర్ 2 రిలీజ్ అవ్వబోతుంది, నేనైతే ఎక్సైటెడ్ ఉన్నా. అండ్ మీరు ఎంతమంది మూవీ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇది ఫ్రాన్స్ హిట్ 2 ట్రైలర్ రివ్యూ అయితే. అండ్ మంచి మంచి మూవీ రివ్యూస్ కోసం, కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.